కట్టా సింహాచలం చలం ఐఏఎస్ ఈయన సక్సెస్ స్టోరీ కోట్లాది మందికి ఇన్స్పిరేషన్ అహర్నిశలు కష్టపడితేనే అనుకున్నది సాధిస్తామని నిరూపించారు అయితే శారీరక ఆర్థిక కష్టాలు మాత్రం అవాంతరం కాదని నిరూపించారు సింహాచలం ఇప్పుడు ఏకంగా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు కట్టా సింహాచలం పుట్టుకతోనే అందుడు కానీ చదువులో మాత్రం చురుకు కళ్ళు కనిపించకపోయినా ఏదైనా చేయాలి అనుకుంటే చేసేసేవారు కళ్లతో చూడాల్సినవి మనస్సుతో చూస్తారు గుర్తు పెట్టుకుంటారు ఇవే ఆయన విజయ రహస్యాలు సింహాచల అనేది తూర్పు గోదావరి జిల్లా మాలికాపురం మండలం గుడిపల్లి గ్రామం ఆయన తల్లి కట్టా వెంకట నరసాయమ్మ తండ్రి వాలి ఐదుగురు సంతానంలో సింహాచలం చిన్నవాడు వారి ఇంట్లో ఎవరికీ ఎలాంటి వైకల్యం రాలేదు కానీ సింహాచలం పుట్టుకతోనే అందుడు కావడంతో అందరూ ప్రేమగా పెంచారు పైగా చిన్నవాడు కావడంతో అన్నలు అక్కలు కావలసినవి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు చదువు కోసం అందరూ సాయం చేశారు ఇక అందరూ వ్యవసాయం మీదే ఆధారపడ్డ దిగువ మధ్య తరగతి కుటుంబం ఇక కలెక్టర్ పోస్టు సాధించారంటే ఆయనేదో ఇంగ్లీష్ మీడియంలో చదివారని మాత్రం అనుకోవద్దు గొప్ప ఇంటి కుర్రవాడు అని భ్రమపడద్దు సింహాచలం నర్సాపురంలో అందుల పాఠశాలలో చదివారు అది కూడా తెలుగు మీడియంలో చదివారు సింహాచలం బ్రెయిలీలోనే తన నాలెడ్జ్ ని పెంచుకున్నారు చుట్టూ జరుగుతున్న పరిస్థితులను మనసుతో చూసి సమాజంలో నడుచుకోవడం అలవాటు చేసుకున్నారు అయితే పదవ తరగతి పూర్తయ్యాక ఇంటర్ చదివే సమయంలో సమాజంలోని కష్టాలను గుర్తించారు మాలికాపురంలోనే బిఏ పూర్తి చేసి యూనివర్సిటీలో బిఈడి చదివారు ఇక్కడే ఆయనకు ఐఏఎస్ చదవాలన్న లక్ష్యం ఏర్పడింది ప్రొఫెసర్స్ కూడా ఆయన్ను ప్రోత్సహించారు కళ్ళు లేకపోయినా ఐఏఎస్ కావచ్చు ఇప్పుడు ఈ నిబంధనలు మారాయి టాలెంట్ ఉంటే చాలని వారు ప్రోత్సహించడంతో అటుగా అడుగులు వేశారు విపరీతంగా కష్టపడ్డారు ఆయన బీఈడి పూర్తి చేశాక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు మూడు సార్లు ఆయనకు మంచి సివిల్స్ ర్యాంకులే వచ్చినా కూడా ఐఏఎస్ మాత్రం రాలేదు మొదట ఇండియన్ ట్రేడ్ సెంటర్ లో జాబు వచ్చింది దీంతో ఆయన ఢిల్లీలోని ఇండియన్ ట్రేడ్ ఆఫీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు ఇది చాలా పెద్ద పోస్ట్ అయినా సరే ప్రజలతో కలిసి ఉండాలి వారికి సాయం చేయాలని అందుకు తపన పడేవారు ఇక హైదరాబాద్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూనే రెండు వేల పద్దెనిమిదిలో సివిల్స్ రాశారు ఆయన ఆప్షనల్ సోషియాలజీ పై బాగా పట్టు సాధించారు నాలుగో ప్రయత్నంలోనే సింహాచలం తన అనుకున్నది దక్కింది నాలుగు వందల యాభై ఏడవ ర్యాంక్ తో ఐఏఎస్ సాధించి చిన్న నాటిక్కలను నెరవేర్చుకున్నారు ఎన్నో నిద్రలేని రోజులు గడిపారు ఆ రాత్రులన్నీ కూడా ఆయనకు ఫలితాన్నిచ్చాయి ఆయనకు మానసిక పరిపక్వత రాగానే మరొకరికి భారం కాకూడదు ఎవరి జీవితాలు వాళ్ళవి నాకు నేనుగా నిలబడాలంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్నారు అది నెరవేరగానే ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ప్రయత్నించారు కష్టపడితే ఏదైనా దక్కుతుంది కాకపోతే సరైన ఆలోచన తప్పకుండా ఉండాలంటారు ఆయన వికలాంగులను సమాజం చిన్న చూపు చూడద్దు వారిని ప్రోత్సహించండి ఉన్నత శిఖరాలను చేరేందుకు సాయపడండి అని ఎప్పుడూ చెబుతుంటారు ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీకి కేటాయించిన పన్నెండు మంది ఐఏఎస్ ఆఫీసర్స్ లో సింహాచలం కూడా ఒకరు ఆగస్టు ఇరవై ఐదున బాధ్యతలు స్వీకరించబోతున్న ఆయన తన విజయాన్ని ఆస్వాదిస్తూ మారుమూల ప్రాంతంలో పెరిగి ఐఏఎస్ గా ఎదిగి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు అయితే సింహాచలానికి డాక్టర్ కావాలని కోరిక ఉండేది కానీ కళ్ళు లేకపోవడం వలన అది కుదరలేదు కంటి చూపు సమస్యతో అది సాధ్యం కాలేదని చాలా సార్లే సింహాచలం గారు తెలియజేశారు ప్రజాసేవ చేయాలన్న పట్టుదలతో ఐఏఎస్ సాధించానని లోపాలు ఉన్న వారికి ఇబ్బంది పెట్టకుండా ప్రోత్సహిస్తే దేనైనా సాధిస్తారని చెప్పుకొస్తూనే ఉంటారు ఇక ఇలాంటి వారిపై సీఎం జగన్ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయత చూపించారని స్వయంగా ఆయనే తెలియజేశారు ఇక సింహాచలం దాదాపుగా చాలా ఇంటర్వ్యూలు ఫేస్ చేశారట అన్నిటికంటే ఐపీఎస్ ఇంటర్వ్యూలలోనే అతనికి తక్కువ మార్కులు వచ్చాయట అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా కొందరికి కొన్ని తెలియవు నేను ఒక ఐఏఎస్ లా కనిపించాలనుకోను పొజిషన్ పవర్ వచ్చేసింది ఇక రావాల్సింది పర్సనల్ పవర్ ఎవరైదైనా చరిత్ర గుర్తు పెట్టుకున్నామంటే వారి పర్సనల్ పవర్తోనే తప్ప పొజిషన్తో కాదు అని పవర్తో అసలే కాదు అని నొక్కి మరీ చెప్పారు దట్ ఈస్ సింహాచలం పవర్ ఎందుకంటే తాను ఐఏఎస్ చేయగలను అని ఎప్పుడు అనుకోలేదు సక్సెస్ అయితే మా ఫ్యామిలీకి తోడుండగలను అనే నమ్మకంతోనే అతను ఒక్కొక్క మెట్టు ఎదగడం జరిగింది నేను అనుకున్నది జరిగితే సమాజానికి సందేశం ఇవ్వగలను కదా అని గెలిచాకే చెప్పాలని అతను దృఢ సంకల్పంతో ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటున్నాడు ఇక వారి ఇంట్లో కలెక్టర్ పోస్ట్ అన్నా కూడా సింహాచలం అమ్మగారికి తెలియదట అంటే అంత నిరుపేద కుటుంబంలో నిరక్షరాస్యత ఉన్న కుటుంబంలో సింహాచలం పుట్టి ఇప్పుడు కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు ఇక అందరిలా మామూలు స్కూల్లో చదువుకోలేదు ఆంధ్ర బ్రెయిలీ స్కూల్లో అంటే కళ్ళు లేని వారు అక్కడ చదువుకుంటూ ఉంటారు అక్కడే అతను కూడా చదివారు సంకల్పం తోడుంటే వైకల్యం అవరోధం కాదని నిరూపించారు అంధత్వాన్ని జయించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు దైవాన్ని ఎదిరించి పేదరికాన్ని తలదించేలా చేశారు కష్టాల వారిది దాటి ఆనంద ప్రయాణం చేస్తూ ఉన్నారు కట్టా సింహాచలం ఐఏఎస్ మరి సింహాచలం గారి కథ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని కోరుకుందాం మరి మీరేమంటారో కూడా మీ మాటల్లో చెప్పండి కామెంట్ ద్వారా ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి